శరన్నవరాత్రులలో దుర్గాదేవి తొమ్మిది అవతారాల్లో మూడవ అవతారము చంద్రఘంట దుర్గ ఈ అమ్మవారిని చంద్రఖండ చండిక రణచెండి అనేటువంటి పేర్లతో కూడా పిలుస్తారు చంద్రఘంట అంటే అర్ధచంద్రాకారంతో గంట కలిగి ఉన్నది అని అర్థం నవరాత్రులలో పూజించే నవదుర్గల్లో మూడవ అవతారమైన చంద్రఘంటాదేవి ధైర్యానికి శక్తికి తేజస్సుకు ప్రతీకగా భక్తులు భావిస్తారు ఆమె తన తేజస్సుతో పూజించిన వారి పాపాలు ఈతి బాధలు రోగాలు మానసిక రుగ్మతలు భూత భయాలు దూరం చేస్తుంది ఈ తల్లి పురాణ గాథ ప్రకారం శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్న తరువాత ఆమె ఎంతో సంతోషిస్తుంది పార్వతీదేవి తల్లిదండ్రులైన మేనకాదేవి హిమవంతులు కూడా పెళ్లికి అంగీకరిస్తారు పెళ్లి రోజున శివుడు దేవతలతోనూ మునులతోనూ తన గణాలతోనూ శ్మశానంలో ఉండే తన భూత ప్రేత పిశాచాలతోనూ తరలి విడిదికి వస్తాడట వారందరినీ చూసిన పార్వతీదేవి యొక్క తల్లి అయినటువంటి మేనకాదేవి భయంతో కళ్ళు తిరిగి పడిపోతుందట అప్పుడు అమ్మవారు చంద్రఘంటాదేవి రూపంలో శివునకు కనిపించి తమ కుటుంబం భయపడకుండా ఉండేలా తన వేషం మార్చుకోమని ఆయనను కోరుతుందట అప్పుడు శివుడు ఒక చక్కని రాజకుమారుని వేషంలో లెక్కలేనని నగలతో తయారవుతాడు అప్పుడు ఆమె కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులు భయం పోయి శివుణ్ణి వివాహానికి ఆహ్వానిస్తారట ఆ తర్వాత శివపార్వతుల వివాహం జరుగుతుంది అలా ప్రజల భయాన్ని పోగొట్టేందుకు అమ్మవారు మొదటిసారి ఇలా చంద్రఘంట అవతారం ఎత్తింది అని మనకు ఐతిహ్యం చెబుతుంది ఒకసారి భూమి మీద శుంభ నిశుంభల యొక్క ఆగడాలు విపరీతం కావడం చేత సకల జనాలను శుంభ నిశుంభుల నుంచి రక్షించడానికి ఆ శుంభ నిశుంభులను సంహరించడానికై అమ్మవారు దుర్గా అవతారం ఎత్తి వారితో యుద్ధం చేయడానికి వెళుతుంది అప్పుడు ఈ దుర్గాదేవితో యుద్ధం చేస్తున్నటువంటి రాక్షసులంతా అమ్మవారి యొక్క అందాన్ని చూసి మోహితులవుతారు ఆమెను తన తమ్ముడైనటువంటి నిశుంభునికిచ్చి వివాహం చేయాలని శుంభుడు ధూమ్రలోచనుడు అనేటువంటి రాక్షసుని పంపిస్తాడు అప్పుడు దుర్గాదేవి మరొక్కసారి చంద్రఘంటా అవతారం ధరించి ఈ ధూమ్రలోచనుణ్ణి మరియు అతని పరివారాన్ని సంహరిస్తుంది అలా శుంభ నిశుంభలతో యుద్ధంలో నవదుర్గా అవతారాల సమయంలో రెండోసారి చంద్రఘంటా దుర్గా అవతారం ఎత్తింది ఈ అమ్మవారు చంద్రఘంటా దుర్గాదేవి ఎనిమిది చేతులతో ఉంటుంది ఒక చేతిలో త్రిశూలం ఒక దానిలో గద ఒక చేతిలో ధనుర్బాణాలు మరో చేతిలో ఖడ్గం ఇంకో చేతిలో కమండలం ఉంటాయి కుడిహస్తం మాత్రం అభయముద్రతో ఉంటుంది చంద్రఘంటా దుర్గాదేవి పులి మీద కానీ సింహం మీద కానీ ఎక్కుతుంది ఈ వాహనాలు ధైర్యానికి సాహసానికి ప్రతీకలు అమ్మవారి కిరీటంలో అర్ధచంద్రుడు ఉండగా పాల భాగంలో మూడో నేత్రంతో ఈ అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటుంది ఈ అమ్మవారు బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది శివుడు ఈ అమ్మవారి అందానికి ముగ్ధుడయ్యాడని పురాణోక్తి పులి లేదా సింహవాహిని అయిన అమ్మవారు ధైర్యప్రదాయిని నిజానికి ఈ రూపం కొంచెం ఉగ్రమైనా ఆమె ఎల్లప్పుడూ ప్రశాంత వదనంతోనే ఉంటుంది ఉగ్ర రూపంలో ఉండే ఈ అమ్మవారిని చండీ చాముండీ దేవి అని పిలుస్తారు ఈ అమ్మవారిని ఉపాసించే వారు మోహంలో దైవ శోభతో ప్రకాశిస్తుంటారని భక్తుల నమ్మిక వారు అద్భుతమైనటువంటి తేజస్సుతో ఉంటారట ఈ అమ్మవారిని పూజించే వారు విజయాన్ని అతి శీఘ్రంగా పొందగలరని భక్తుల విశ్వాసం దుష్టులను శిక్షించేందుకు ఈ అమ్మవారు ఎప్పుడూ తయారుగా ఉంటుందని పురాణోక్తి అలాగే తన భక్తులకు ప్రశాంతత జ్ఞానం ప్రసాదిస్తుందట ఈ అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో అమ్మవారి చేతిలోని ఘంటా భీకరమైన శబ్దం చేసిందట కొందరు రాక్షసులకు ఆ ఘంటానాదానికే తమ గుండె దేవీ పురాణం చెబుతుంది అయితే ఈ ఘంటా నినాదం ఆమె భక్తులకు మాత్రం శుభదాయకమని ఎంతో మధురంగా వినబడుతుందని ప్రతీది దుష్టులకు అమ్మవారి రూపం ఎంత భయదాయకమో ఉపాసకులకు మాత్రం అంతత ప్రశాంతంగా కనిపిస్తుంది ఈ అమ్మవారు అలాంటి అమ్మవారును ఈ మూడవ రోజున ఈ శ్లోకంతో మనమందరము ధ్యానం చేసుకుందాం పిండజప్రభరారుూఢ చండకోపాస్త్రకైర్యుత ప్రసాదంతను మహ్యాం చంద్రఘంటేది విశ్రుత చంద్రఘంటాదేవిని చక్కగా పూజించి ఆ అమ్మవారి అనుగ్రహానికి మనమందరం పాత్రలం